హుజూరాబాద్ నియోజకవర్గం వీనవంక ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రారంభించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీజర్లను ఆయన ప్రారంభించారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. స్థానిక ప్రజల కోరిక మేరకు వీనవంక ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందే విధంగా గంటల వ్యవధిలో మంత్రి హరీష్ రావు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యొక్క హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఇప్పుడు ఉన్నదో ఇది 2012లో దీనికి శంకుస్థాపన జరిగింది. తర్వాత 2014లో ఈ పిహెచ్సి ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఇక్కడ సేవలు అందుబాటులో ఉండేవి. కానీ ఈ రోజు నుండి 24 గంటలు వీనవంక మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ 24 గంటలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు కోరిన వెంటనే వారి దృష్టికి రాగానే ఈ యొక్క సౌకర్యాన్ని ఈ వీనవంక ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. దీంతో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏ రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు ఏ టైంకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఈ హాస్పిటల్కు వచ్చి వైద్య సేవలు పొందేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.